అయితే ఒక విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాము. దేవుని బిడ్డలారా, మనము మరణించిన తర్వాత మనము ప్రభు యొద్దకు వెళతాం. సరాసరి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాం. దేవుడు ఒక న్యాయస్థానం అనేది ఒకటి పెట్టాడట అక్కడ. ఆ న్యాయస్థానం ఎదుట దేవుడి సింహాసనాసీనుడే కూర్చొని ఉన్నాడు. ఆ సింహాసనం ఎదుట కూర్చుని ఆయన ఎదుటికి చాలా మంది ఆయన ముందుకు తేబడ్డారంట. అందులో ధనవంతులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు, దొంగలు ఉన్నారు, ఏమండి విచారులు ఉన్నారు, ఏమండి లోకంలో దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా జీవించిన వారు ఉన్నారు, ఏమండి వివిధమైన రీతులుగా మరణించిన వారు వారందరూ ఉన్నారు. లోకంలో ఉన్న అన్ని జాతుల వారు, లోకంలో ఉన్న అన్ని రకాల మనుషులు, అమెరికా వాడు ఉన్నాడు, ఆస్ట్రేలియా వాడు ఉన్నాడు, పాకిస్తాన్ వాడు ఉన్నాడు, ఏమంటే రష్యా వాడు ఉన్నాడు, యూకే వాడు ఉన్నాడు, భారతదేశం వాడు ఉన్నాడు. అన్ని రకాల ప్రజలు అక్కడ హాజరవ్వాలి, అన్ని రకాల కులం కలిగిన వాడు హాజరవ్వాలి. పెద్ద కులమని లేదు, చిన్న కులమని లేదు, పెద్దవాడని లేదు, చిన్నవాడని లేదు, ఉన్నతమైన వాడని లేదు, తక్కువైన వాడని లేడు. ధనవంతుడేమి, సామంతుడేమి, ధనికుడేమి, ఏమని కడు పేదవాడైనమి, అందరూ కూడా ఆ సింహాసనం ఎదుట నిలబడగలగాలి. ఎందుకో తెలుసా? అప్పుడు అక్కడ ఒకరు తీర్పు జరిగితే తీర్పు తీర్చేటువంటి ఒక సమయం ఉన్నది, తీర్పు తీర్చే ఒక దినం ఉన్నది. మరచిపోకూడదు. ఏ దేవుడు ఏ విధంగా తీర్పు తీరుస్తున్నాడట? 12 వచనం చివరి మాటల్లో ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున. కొరంతీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయంలో 9 నుండి చదవండి. కొరంతీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 9 మరియు 10 వచనాలు. దయచేసి అందరూ కూడా చదువచ్చిన వారందరూ కూడా తలలు వంచి ఆ మాటలు మీరు కూడా చదువుకుంటూ ఉండాలని మనవి చేస్తున్నాను. 9, 10 వచనాలు. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అతి అక్కడ కాస్త మైండ్లో గుర్తుపెట్టుకున్న మాట, దేహముతో తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయ పీఠము ఎదుట నిలబడాలి. ఎక్కడ నిలబడాలి? దేహముతో జరిగించిన క్రియలు మంచివైనా చెడ్డవైనా ప్రతి వాడు ఎక్కడ నిలబడాలట? క్రీస్తు న్యాయ పీఠము ఎదుట నిలబడగలగాలి. ఆ తీర్పులో నీవు నిలబడగలిగితే, ఆ తీర్పులో నీవు నిలకడగా ఉండగలిగితే పరలోక రాజ్యం నీ సొంతమవుతుంది, యేసయ్యని సొంతమవుతాడు. అక్కడ దినామదులు ఆరాధించే ఆరాధనలు నీవు కూడా పాలు పొంపులు పొందుతావు. ఆ వేయల విందులో నీవు కూడా పాలు పొంపులు పొందుతావు. అక్కడ ఆ ఆనందం నీకు దొరుకుతుంది, ఆ సమాధానం నీకు దొరుకుతుంది, ఆ నెమ్మది, ఆ స్థలంలో ఉన్న నెమ్మది నీకు దొరుకుతుంది, ఆ మహిమను నువ్వు అనుభవించగలుగుతావు, పరిశుద్ధులు నువ్వు చూడగలుగుతావు. ఇవన్నీ లేకుండా విరోధముగా ఏదైనా జరిగిందో నరకం ఒకటే నీకు డెస్టినేషన్, ఇంకా మరొకటి లేదు. హల్లెలూయా. భూమి మీద ఉండంగానే మనకంటూ ఒక క్లారిటీ ఉండాలి. ఏంట క్లారిటీ? దేహముతో అరేరే, నేను భూమి మీద ఉంటున్నప్పుడే నేను శరీరముతో జరిగించిన క్రియలు మంచివైనను చెడ్డవైనను ఎవరు నన్ను అడిగినా అడగకపోయినా లెక్క అడిగే దేవుడు కూడా ఉన్నాడు. బదులు చెప్పగలిగిన ఒక దినము ఉంది, లెక్క అప్పగించవలసిన దినము ఒకటి ఉంది, తీర్పు తీర్చే ఒక దినం ఉంది. ఆ దినమునే నేను నిలబడాలన్న దైవ భయం కలిగి మనం ఉండగలగాలి. గుండెల్లో ఈ భయం ఉండనివ్వండి. ఎప్పుడు కూడా ఈ భయం మన హృదయాలలో ఉండాలి. ఎప్పుడు కూడా మీ మనస్సులలో ఈ భయము స్థిరపడిపోవాలి. తీర్పు తీర్చే దేవుడు ఒకడు ఉన్నాడు, న్యాయాధిపతి అయిన దేవుడట ఆయన. ఎవరండి న్యాయాధిపతి?
అందరికీ సమానమైన న్యాయము, ఆ న్యాయము ఇచ్చేటువంటి అద్భుతమైన న్యాయాధిపతి అయిన తీర్పని మనకున్నాడు. నిశ్చయంగా ఆయన తీర్పు తీరుస్తాడు.